జరిగిన విశాఖ షిప్ యార్డ్ క్రేన్ ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులు రోదనలు వర్ణనతీతంగా ఉన్నాయి. క్రేన్ ప్రమాదంలో మృతి చెందిన నాకదేవుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటుతున్నాయి. ప్రమాదంలో చనిపోయిన తన కుమారుడు మృతదేహాన్ని ఇంతవరకు అప్పచెప్పలేదని నాగదేవుళ్ళు తల్లి కుటుంబ సభ్యులు షిప్ యార్డ్ గేటు వద్ద పడిగాపులు కాస్తూ ఎదురు చూస్తూ కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదని మాకు దిక్కెవరని విచారం వ్యక్తం చేశారు. నా కొడుకు ఆఫీసులో ఉద్యోగం చేయడానికి 11 సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నాడు. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం కదా చనిపోయినాడు. ఇప్పటికి వచ్చి మాకు ఇవ్వలేదు, ఏటి ఆధారం చెప్పలేదు, చెందలేదు, మాకు కుటుంబాన్ని పరామర్శించలేదు, ఏటి చేయలేదు. మేము అలా పొలమని ఏడ్చుకుంటున్నాము. బిడ్డను పోగొట్టుకొని ఎలాగొన్నాము. ఈ పిల్లలకి పని మేము ఎందులోని తెల్లాలి చెప్పండి. బాగున్నాళ్ళు డ్యూటీలు చేయించారు. బూడిదైపోతాడు ఇంటికి ఇచ్చేస్తారా? బూడిదైపోయినాడు ఇంటికి ఇస్తారా? మీ అబ్బాయి పేరేం? పేరు అల్లాదేవుళ్ళు. అదేవిధంగా మరో మృతుడు శీల, శివకుమార్ స్నేహితులు తమ మిత్రుడు శివని ఫ్రెండ్షిప్ రోజునే కోల్పోవడం చాలా బాధగా ఉందని అన్నారు. ఈ ప్రమాదం షిప్ యార్డ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపించారు. అదేవిధంగా చనిపోయిన శివని కేజీహెచ్లో కనీసం బాక్స్లో కూడా పెట్టలేదని ఆరోపించారు. యాజమాన్యం కనీసం బాక్స్ కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకర విషయమని అన్నారు. శివకుమార్ ఫ్రెండ్స్ సార్. ఈరోజు ఫ్రెండ్షిప్ హ్యాపీ ఫ్రెండ్షిప్ చెప్పడానికి మాకు ఒక ఫ్రెండ్ కోల్పోయాడు సార్. మేమైతే అనుకుంటుంది అయితే హిందుస్థాన్ షిప్పింగ్ లిమిటెడ్ వాళ్ళది అనకూడదు, అసంబద్ధత మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఒక కంపెనీ తాలూకా పూర్తిగా అన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి. తెలిసి ఉండి కూడా ఈ విధంగా జరిగింది అంటే వాళ్ళు అంత పెద్ద క్రేన్ ఆపరేటింగ్ దాన్ని ఈ విధంగా అయిపోతుందంటే వాళ్ళు ముందు నుంచి చెక్ చేసుకునే ఉంటారని మా అభిప్రాయం. అలాంటిది అవ్వకుండా ఈ విధంగా జరిగిందంటే వాళ్ళ అసమర్థత, మా ఫ్రెండ్స్ని ఇలా చేశారు. మేము వాళ్ళని ఏమనాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. రెండోది, మేము శవాగారం దగ్గరికి వెళ్తే మా ఫ్రెండ్ పరిస్థితి అనకూడదు. మృతదేహాన్ని కూడా ఈ విధంగా ఇలా పడేస్తే మేము రాత్రి ఐసీసీ బాక్స్ తెచ్చుకోమని బాక్స్ తెచ్చుకోమని చెప్తున్నారు సార్. ఏం చేయాలి సార్? అదే సార్, మేమే వేయాలి సార్. అదే అంటే హిందుస్థాన్ షిప్ లిమిటెడ్ ఏమైనా అనకూడదు కానీ టోటల్గా లాస్లో తిరుగుతుందా సార్? ఒక బాక్స్ కూడా అరేంజ్ చేసి అక్కడ చెప్పలేదా సార్? మేము అడుగుతున్నాం సార్, మేము నిజంగా. రెండోది, మార్నింగ్ మేము అక్కడ శవాగారం దగ్గర అక్కడ కూడా మమ్మల్ని పంపించలేదు సార్. మాస్టర్ దగ్గరికి